నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. చాలామంది క్లాసెస్ అడుగుతున్నారండి, అండ్ కొంతమంది అయితే బుక్స్ కావాలని కూడా అడిగారు. నాకు ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టేసి ఉన్నారు. నేను ఏ పోస్ట్ పెడితే ఇన్స్టాగ్రామ్లో దాని కింద ఆల్మోస్ట్ ఒక 4-5 కామెంట్స్ వరుసగా వెంటనే ఉంటాయి. అవి నేను మెసేజ్కి రిప్లై ఇచ్చి డిలీట్ చేసుకుంటున్నాను. సో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి? మే 29 మనకు విజయవాడలో ఉంది, జూన్ 5 విశాఖపట్నంలో ఉంది, జూన్ 12 అనంతపూర్లో ఉంది, జూన్ 19 బెంగళూరులో ఉంటుంది, జూన్ 26 మనకి హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ అనుకున్నాం మనం. స్పెషల్ క్లాస్ మనకి జూన్ 26 ఉంటుంది. జూలై 3 తిరుపతిలో ఉంటుంది, అలాగే జూలై 17 రాజమండ్రిలో ఉంటుంది. ఈ క్లాస్ డీటెయిల్స్ అండి. అలాగే మనకి బుక్స్ విషయానికి వస్తే మనకి మణిమంత్ర 2 కూడా రెడీ అవుతుంది. మణిమంత్ర ఆల్రెడీ 1 రిలీజ్ అయిపోయింది, మనకి బాగానే ఉంది. మణిమంత్ర 2 కూడా అతి త్వరలో మేము రిలీజ్ చేస్తాం. గ్రేట్ న్యూస్. దాంతోపాటు చిట్టి తంత్రాలు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఓకే, అదే ప్రయత్నంలో ఉన్నాం. వీలైనంత త్వరలో ఉందని మనం రిలీజ్ చేస్తాం. డెఫినెట్గా అండి. 391 మణిమంత్ర వీడియో. సో లాస్ట్ వీడియోలో అయితే మనీకి సంబంధించినటువంటి విషయాలు మన మైండ్ సెట్ కానీ మనం కానీ ఏ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే స్టోరీ కూడా చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనకి ఇక్కడ ఇప్పటివరకు మనం సుప్త చేతనం అని చెప్పుకున్నాం. మనకి మనసులో 3 భాగాలు ఉంటాయి. 1 చేతనం, 2 సుప్త చేతనం, 3 ఏంటంటే మనకు సృజన చేతనం అని ఒకటి ఉంటుంది. సృజన చేతనం దాన్ని మనం సూపర్ కాన్షియస్ మైండ్ అంటాం. ఓకే, ఈ సూపర్ కాన్షియస్ మైండ్లో ఏం జరుగుతాయంటే సాహసాలు, నిర్ణయాలు, మార్పు, ఇవి 3 ఎప్పుడు కూడా మనకి సూపర్ కాన్షియస్ మైండ్లో జరుగుతాయి. అప్పుడు ఎలా ఉంటుందంటే అది మీకు ఏం చెప్తుందంటే ఉన్న ఫలంగా నువ్వు ఎలా మారాలి. ఓకేనా? సాహసోపేతమైన నిర్ణయాలు. ఒకప్పుడు మన దేశ ఆర్థిక స్థితి దిగజారినప్పుడు మన్మోహన్ సింగ్ పీరియడ్లో ఉన్న ఫలంగా ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ స్టేబుల్ తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు మోదీ విషయానికి వచ్చేసరికంటే మనకి డిమాంటేషన్ జరిగింది. మనకి అవును, అసలు ఎందుకు అలా జరిగింది, అది ఎలా వస్తుంది అంటే ఉన్న ఫలంగా నిర్ణయాలు తీసుకోవడం. అవును, మన జీవితంలో కూడా డబ్బు సంపద విషయం పట్ల మనం ఎంతో జాగరూకతతో ఉన్నా సరే మనం ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఫెయిల్యూర్ కావడం కానీ, లేదంటే దాన్ని కొనసాగింపు చేయడం కానీ. ఇప్పుడు ఒక బిజినెస్ మనకు లాస్ అవుతుందని తెలుసు, తెలుస్తున్నా సరే మనం ఏం చేస్తామంటే దాన్ని ఉన్న ఫలంగా లాస్ని ఆపలేము. అవును, అలాగని చెప్పేసి దాన్ని మానేయలేము. అది కళ్ళ ముందు చూస్తుంటే పోతూనే ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయలు పోతూనే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీ అధినేత కానీ ఎవరైనా సరే ఉన్న ఫలంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, అప్పుడు ఏమైపోతుంది, దాన్ని ఆ నిర్ణయంతో ఏదైతే మనకు పోతుందో అనేది ఆగిపోవడంతో పాటు దాంతోపాటు కొత్త ప్రాఫిట్స్ రావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ నిర్ణయాలు తీసుకునేది ఎవరంటే మనకి సూపర్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది, సృజనాత్మక చైతన్యం అని చెప్పేసి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని నిర్ణయించడం, దాంతోపాటు ఉన్న ఫలంగా నిర్ణయాలు తీసుకోవడానికి అది దోహదపడుతుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ట్రాజెడీ జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది, లేకపోతే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, కాళ్ళు లేని వాళ్ళు కూడా లేచి పరిగెడతారు. అవునండి, కాళ్ళు లేని వాళ్ళు కూడా లేచి పరిగెడతారు. అంటే వెంటనే పనిచేస్తుంది. అప్పటి వరకు అతను నేను నడవలేను, నేను పరిగెత్తలేను అనుకున్నవాడు కూడా అది ఒకవేళ ఏదో వచ్చి పైన పడుతుందంటే సడన్గా లేచి పరిగెడతాడు. అప్పుడు అనిపిస్తుంది నా కాళ్ళు బాగానే పనిచేస్తున్నాయి కదా, ఇన్ని రోజులు నేను ఇలా ఎందుకున్నాను. అంటే ఇది ఎలా ఉంటుందంటే మనకు తెలియకుండానే మన యొక్క మనసు అనేది ఈ 3rd పాయింట్ ఏదైతే ఉందో అది గుప్తంగా నిర్లిప్తంగా ఉంటుంది. అది అది అనుకోని సమయాలలో మాత్రమే బయట వ్యక్తం చేస్తుంది, అనుకోని సమయంలో మాత్రమే బయటకు వ్యక్తం అవుతుంది. దీంట్లో ఏమేమి ఉంటుంది మనకి, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఫస్ట్. అంటే మన జీవితం ఎటుపోతుంది అనేది మనకేం అర్థం కాని స్థితిలో ఉన్న ఫలంగా మనం ఏం చేస్తామంటే ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం ఒక పనిలో ఉన్నాం, ఇప్పటిదాకా ఒకటే పనిలో ఉన్నాం మనం, అది తప్ప మనకి ఇంకేం తెలియదు. అవును, ఉన్న ఫలంగా అది లాస్ అయిపోయింది, లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చింది. ఇక ఇప్పుడు ఎలా నేను జీవించాలి, నా జీవికను ఎలా ముందుకు సాగించాలని మనకేం అర్థం కాని స్థితిలో ఎప్పుడైతే నువ్వు నిశ్శబ్దంగా ఉండి నీకు నువ్వుగా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ కొత్త నిర్ణయం ఎలా ఉంటుందంటే అసలు మీకు కూడా ఊహ ఉండదు అంతకుముందు. ఓకే, అంతకుముందు ఎప్పుడు కూడా ఆ కొత్త జీవితాన్ని మీరు ఊహించి ఉండరు. అలా ఒక కొత్త జీవితం అనేది మీకు ఇంట్రడక్షన్ అవుతుంది. అలాగే గొప్ప గొప్ప నిర్ణయాలు. ఒక ఇప్పుడు ఒక తాజ్మహల్ కట్టాడు ఆయన. తాజ్మహల్ అంటే మామూలు కట్టడం కాదు, అది
ఆ ఆలోచన ఎందుకు వచ్చింది ఆయనకి? అంటే అంత గొప్ప నిర్మాణం కట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మామూలుగా ఎవరు అనేసారు కోటలు అవన్నీ ఎంతోమంది కట్టున్నారు, కానీ అంత పెద్ద రిచ్గా అంత గొప్పగా అంత డబ్బు ఖర్చు పెట్టి అంతమంది కూలీలు పెట్టి అది ఎందుకు కట్టాలని వచ్చింది? ఇదంతా ఎక్కడ ఉంటుంది అంటే సృజనాత్మక మనసులో ఉంటుంది, క్రియేటివ్ నాలెడ్జ్, ఇది సూప్రా కాన్షియస్ మైండ్ అంటాం దీన్ని. కాబట్టి ఏదైనా సరే మీరు ఎప్పుడైనా సరే మీకు అర్థం కాని స్థితిలో దాన్ని యాక్టివేట్ చేయండి, ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఒక కొత్తదనం వచ్చేసి మీ యొక్క జీవితం అనేది సాఫీగా సాగిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి, అసలు అది ఎలా పనిచేస్తుంది, మాకు స్పెషల్ క్లాస్లో దాని మీద ఒక 2 గంటల సబ్జెక్ట్ ఉంటుంది, వీలైన వాళ్ళు రావచ్చు దాన్ని తెలుసుకోవచ్చు. మన సుప్త చేతనాత్మక మనసులో ఉన్నటువంటి సృజన చేతనం అనేది ఎలా పనిచేస్తుంది. ఓకేనా? ఇది చాలా మనం దీన్ని ఎక్కువ డిస్కస్ చేయలేము మనం దీన్ని, ఎందుకంటే దానికి చాలా సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కడ పనిచేస్తుంది అంటే సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం, మీ జీవితంలో కొత్త మార్పు తేవడం, అలాగే ఉన్న పలంగా డిసిషన్స్ తీసుకోవడం. ఉన్న పలంగా ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, రెగ్యులర్గా ఒక వ్యసనం ఉంది అతనికి, సడన్గా అంటే నేను రేపటి నుంచి అది తీసుకోను, ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడంటే అసలు మనమే ఊహించాము, అసలు ఈ వ్యక్తి ఇలా చేస్తాడా, ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు ఎలా ఇలా ఉండగలిగినావు, మనమే ఆశ్చర్యపోదాం ఎలా ఇలా ఉండగలుగుతున్నాను, ఇంత ఉన్న పొలంగా ఎలా తీసుకున్నావు, ఇవన్నీ కూడా మనకు సృజన చేతనంలో జరుగుతాయి. ఎక్సలెంట్ సబ్జెక్ట్ అనేది, దాన్ని చాలా లోతుకు వెళ్ళినప్పుడు మనకు అది అర్థమవుతుంది ఒక్కొక్కటి, ఎక్కడెక్కడ ఏ స్టెప్లో మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, దాన్ని ఏ టైంలో మనం ఉపయోగించాలి, ఉపయోగించినప్పుడు మార్పు ఎలా సంభవిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు, ఒక ఎవరెస్ట్ ఎక్కడం అనేది ఒక కామన్ మెన్కి చాలా ఇబ్బంది, కామన్ మెన్కి చాలా ఇబ్బంది, అదే లక్ష్యంగా పెట్టుకున్న వాడికి చాలా ఈజీ అది, ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కి తీరాల్సిందే. అప్పుడు ఒక గమ్యాన్ని చేరాలి, ఆ గమ్యాన్ని చేరితేనే నీకు ముందు దారి కనిపిస్తుందని. అవును, నీకు ఎంత కష్టమైనా సరే గమ్యం చేరాల్సిందే. ఆ గమ్యం చేరడానికి అతి కష్టమైనటువంటి రహదారి ఉంది, దారి ఉంది, మీరు వెళ్ళలేని పరిస్థితి. ఆ టైంలో మీకు ఏం చేస్తుందంటే సృజన చేతనం అనేది మీకు ప్రోద్బలం అందిస్తుంది, ప్రోద్బలం అందించి మీకు ఏ పరిస్థితిలో అయినా సరే ఆ గమ్యాన్ని చేరడానికి అవకాశం కల్పిస్తుంది. అంటే ఎలాంటి నిర్ణయం, అసలు మనం ఊహించని నిర్ణయాలు, ఆ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు. అంటే ఎలా ఉంటుందంటే ఒక కొత్త మార్పు. ఇప్పటివరకు మనం ఇదిలే, మనం అసలు చిన్నప్పటి నుంచి ఊహించామా నోట్లు మారుతాయంటే? నోట్లు ఎందుకు మారుతాయి, అసలు ఊహ కూడా లేదు ఎవరికి. ఒక గంటలో డిసిషన్ తీసుకొని డిక్లేర్ చేయడం టీవీలో, అది ఎంత అసాధ్యమైన విషయం. ఆ ఉన్న బలంగా నిర్ణయం తీసుకోవడంతో పాటు తర్వాత ఏందనేది కూడా ప్లాన్ ఏం లేదు. నిర్ణయం తీసుకోవడం వేరు, తర్వాత ఏందనేది ప్లాన్ లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, నిర్ణయం తీసుకున్న తర్వాత ఏందనేది అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అదంతా కూడా కాలం నిర్ణయిస్తుంది. ఆ కాలం ఈ సృజన చేతంతో ఎప్పుడు ఏకీభవితమై అది అనుసంధానమై ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా భయపడద్దు, మీ జీవితంలో మీరు ఎప్పుడు ఓడిపోరు, మీరు ఎంత వీలైనంత మెడిటేషన్లో మనకు ఒకటి అర్థమవుతుంది. చేతనం తర్వాత సుప్త చేతనం, సుప్తం తర్వాత సృజన చేతనం అనేది ఎప్పుడు గుప్తంగా ఉండి మీకు ఉన్న బలంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ సాహసపేత నిర్ణయాలు తీసుకోవడం కానీ ఏం అర్థం కాని పరిస్థితుల్లో అది బయటకు వచ్చేసి మీకు ఏదో ఒక దారి చూపించేసి ఆ రూట్లో మీకు ముందు నడిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేనికి కూడా మీరు నెరవాల్సిన అవసరం లేదు, ఎవరినేం అడగాల్సిన అవసరం. నేను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను, మీకు ఏం అర్థం కాని పరిస్థితి వచ్చింది ఎవరినేం అడగకండి, దయచేసి జస్ట్ అలా ప్రశాంతంగా కూర్చోండి, పడుకునే ముందు ఆ సమస్యకు సమాధానం కనుక్కో అని చెప్పండి, ఆగి పడుకోండి, మీకు తెల్లారిలోపు ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటారు, ఆటోమేటిక్గా అన్నీ సాఫీగా జరిగిపోతాయి. ఎక్సలెంట్ ఉంటుంది మీకు సృజన చేతనం అనేది. అది ఎప్పుడైతే మీరు పట్టుకోవడం అనేది తెలిసిందనుకోండి, ఈ ప్రపంచంలో మీరు ఏదైనా సాధిస్తారు. చిన్న డౌట్ అడుగుతాను సార్, అంటే ఎప్పుడు సబ్జెక్ట్లో మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా అన్నీ పాజిటివ్ మాట్లాడతారు, ఒక్క నెగిటివ్ కూడా ఎంకరేజ్ చేయరు, అండ్ మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఈవెన్ మనం కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా, అంటే ఆఫ్లైన్లో కూర్చొని సరదాగా మాట్లాడుతున్నప్పుడు, మనం ఇద్దరం కూర్చున్నప్పుడు కూడా మీరు ఏదో మాట్లాడేస్తారు కావాలని, అప్పుడు కూడా దాన్ని ఇమ్మంటే పాజిటివ్గా చెప్తాను. అది ఎలా అంటే, అది అదే ఎలా అంటే, నా శుద్ధ చేస్తే నన్ను కొన్ని పాజిటివ్ ఇచ్చాను, నీకు అది పాజిటివ్ తప్ప ఇంకేం మాట్లాడదు. మీరు ఎలా నన్ను పరీక్షించినా ఏం చేసినా దాని పని ఏంది, కేవలం పాజిటివ్ మాట్లాడడమే లేదు, ఇక నెగిటివ్ అయిపోయింది. అది స్టార్టింగ్లో మనకు సబ్జెక్ట్ తెలియనప్పుడు నెగిటివ్ ఉంటుంది. చాలామంది కూడా ఇప్పుడు మనం సబ్జెక్ట్ విన్న తర్వాత, సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత, నాకు అన్నిటికంటే నాకు చేయాలంటే పిల్లలు చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఆ పిల్లలు వాళ్ళకి చాలా బాగా నేర్పించారు సబ్జెక్ట్ని. నా వీడియోలు పిల్లలు కూడా చూస్తుంది, చిన్న చిన్న పిల్లలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు, వాళ్ళు కూడా డబ్బులు ఎక్కెడుతున్నారు, 2 డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు పుష్కలంగా ఇస్తున్నారు. రెండోది ఏంటంటే, ఏదైనా ఇంట్లో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అమ్మ నాన్న ఏదైనా నెగిటివ్ మాట్లాడితే
అలా కాదు నాన్నగారు, మీరు నెగిటివ్ మాట్లాడుతున్నారు, గురుగారు ఏం చెప్పారని చెప్పేసి పిల్లలు మాట్లాడుతున్నారు. నాకు ఎంత సంతోషంగా ఉందంటే వచ్చే జనరేషన్ అంతా పాజిటివ్గా తయారైపోతుంది, వచ్చే జనరేషన్ అంతా డబ్బు సంపద ఐశ్వర్యంతో తులతూగబోతుంది. అది నేను చాలా కలలుగా అన్నాను, ఆ కలలు ఇప్పటికి చూస్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇక నెగిటివ్ లేదు, ఇక ఓన్లీ పాజిటివ్ మాత్రమే. అంటే మనసుకు ఉన్నటువంటి ఆ భాగాలు ఏవైతున్నాయో, ఆ పొరలు ఏవైతున్నాయో, వాటి గురించి మనకు స్పష్టంగా తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనకు సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఊరికే అట్లా మీరు అనుకోండి అయిపోతుందంటే ఎవరేం చెప్తారు, అనుకోండి అయిపోతుందని ఎవరేం చెప్తారు ఇట్లాంటి క్లాసులకు వెళ్ళినప్పుడు ఎలా అవుతుంది అంటే మనిషి యొక్క స్థితి ఏంది. మనుషు ఫస్ట్ ఒక వస్తువు చూసాము, వస్తువు చూడగానే ముందు దాన్ని ఎలాంటి ఐడెంటిఫై చేస్తుంది, ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ఎలా ఆకలింపు చేసుకుంటుంది, తర్వాత దానికి ఎలా స్పందిస్తుంది అనేది మనం క్లాస్లో చెప్తాం. అంటే మనిషి యొక్క స్థితిని ముందు మనం అర్థం చేసుకోవాలి. ఆ మనిషి యొక్క స్థితి అర్థం చేసుకున్న తర్వాత దాంట్లో ఎన్ని పొరలు ఉంటాయి, ఒక్కొక్క పార్ట్ ఏం చేస్తుంది అనేది మనకు సంపూర్ణంగా తెలిసింది అనుకోండి, మనమే దేవుడు, ఇంకా అంతకంటే మించి ఇంకేం లేదు. మనమే గురువు, మనమే దేవుడు, మనమే స్వరం, ఇంకెవ్వరినేం అడగాల్సిన అవసరం లేదు. మన స్థితి మనకు తెలిసిపోతుంది కదా. మనకు ఏంటంటే ముందు సూత్రాలు తెలియాలి, సబ్జెక్టులో సూత్రాలు తెలియాలి. సూత్రాలు తెలిసిన అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు, ఇంకా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వే రాజు, నువ్వే మంత్రి, అన్నీ నువ్వే, నిన్ను మించినోడి ప్రపంచంలో లేడు. అది ముందు నమ్మండి, ప్రతిదానికి మీకే పరిష్కారం దొరుకుతుంది, ప్రతిది మీరే నిర్ణయాలు తీసుకోవాలి. ఎలాంటి నిర్ణయాలైనా, ఎంత ఉన్నతమైన నిర్ణయాలైనా మీరే తీసుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి. థ్యాంక్ యూ.